హలో ఆల్, వెల్కమ్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రచించిన పరిణీత నవలకు తెలుగు అనువాదాన్ని ఆస్వాదిస్తున్నాం. మొదటి భాగంలో జరిగిన కథ తెలుసుకొని రెండో భాగంలోకి ప్రవేశిద్దాం. లలిత తల్లిదండ్రులు లేని బాలిక. తన మామ గురుచరణుడి ఇంట పెరుగుతూ ఉంటుంది. అతి పేదవాడైన గురుచరణుడు తన మరో ఐదుగురు ఆడపిల్లల భారంతో ఎంతో దైన్య స్థితిలో ఉంటాడు. 13 సంవత్సరాలు నిండి వయస్సు వచ్చిన లలితకు వివాహం చేయటం గురించి ఆతృత ఆందోళన పడుతూ ఉంటాడు. పొరుగువాడైన నవీన్ రాయ్ శ్రీమంతుడు. ఆయన భార్య భువనేశ్వరి, వాళ్ళ చిన్న అబ్బాయి శేఖర్నాథుడు లలితను ఎంతో ఆదరంగా చూస్తూ ఉంటారు. 8 ఏళ్ల ప్రాయం నుండి శేఖర్ లలితకు చదువు కూడా నేర్పుతూ ఉంటాడు. ఇలా ఉండగా మొట్టమొదటిసారిగా శేఖరుడు లలిత స్వతంత్రానికి అడ్డుపడతాడు. నాటకానికి వెళ్ళటానికి అభ్యంతరం చెప్తాడు. లలిత చాలా సిగ్గుపడుతుంది, ఖేదపడుతుంది, అయినా శేఖరుని మాటను తప్పకుండా పాటిస్తుంది. పొరుగింటి మనోరమ పినతల్లి కొడుకు గిరీన్ బాబు తనను ప్రేమదృక్కులతో వీక్షించడం గమనించి చాలా లజ్జపడుతుంది లలిత. అలాగే శేఖరుడి మాటలకు కోపించి బాగా అలుక చెందుతుంది కూడా. ఆ తర్వాత కథ ఇలా కొనసాగుతుంది. ఆ వీధికి అప్పుడప్పుడు ఒక ముసలివాడు బిచ్చానికి వస్తూ ఉండేవాడు. అతడంటే లలితకు చాలా దయ. వచ్చినప్పుడల్లా అతడికి 1 రూపాయి ఇస్తూ ఉండేది. 1 రూపాయి చేతిలో పడగానే అతడు అపూర్వము అసంభవము అయిన ఆశీస్సులు పలుకుతుండేవాడు. అవన్నీ వినడం లలితకు సరదాగా ఉండేది. లలిత పూర్వజన్మలో అతడి తల్లిట. ఆ సంగతి అతడు చూడగానే కనిపెట్టాడట. ఆ ముసలి బిడ్డ ఇవాళ ప్రొద్దున్నే గుమ్మంలోకి వచ్చి మా తల్లి ఎక్కడుంది అని పిలిచాడు. సంతానం పిలుపు విని లలిత ఇవాళ కొంచెం కంగారు పడింది. శేఖరుడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, 1 రూపాయి ఎలా వస్తుంది? ఇటు అటు చూచి అత్త దగ్గరికి వెళ్ళింది. అత్త ఇప్పుడే దాసిదాంతో పోట్లాడి కోపంతో పొయ్యి దగ్గర కూర్చుంది. ఆమెను ఏమీ అడగలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి చూసింది. ఆ బిచ్చగాడు కర్ర గోడ కానించి సతికిలపడి కూర్చున్నాడు. ఇంతకు పూర్వము ఎప్పుడూ అతడిని నిరాశపరచలేదు లలిత. ఇవాళ ఒట్టి చేతులతో పంపడానికి ఆమెకు మనస్కరించలేదు. బిచ్చగాడు మళ్ళీ పిలిచాడు. అన్నాకాళీ పరిగెత్తుకుంటూ వచ్చి, మీ అబ్బాయి వచ్చాడు వదినా అన్నది. కాళీ, ఒక పని చేసి పెట్టమ్మా, శేఖర్దా దగ్గరికి వెళ్ళి 1 రూపాయి తెచ్చిపెట్టమ్మా అన్నది లలిత. అన్నాకాళీ పరిగెత్తుకుంటూ పోయింది. కాసేపట్లో మళ్ళీ అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి లలిత చేతిలో 1 రూపాయి పడేస్తూ, ఇదిగో తీసుకో అన్నది. శేఖర్దా ఏమన్నాడు అని అడిగింది లలిత. ఏమీ అనలా, చిలక్కొయ్యకు తగిలించి ఉన్న చొక్కా జేబులో ఉంది, తీసుకెళ్ళమన్నాడు. ఇంకేమీ అనలేదా? లేదు, ఇంకేమీ అనలేదు అని తల తిప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. లలిత భిక్షుకుని పంపివేసింది, కానీ ఇతర రోజులలాగా అక్కడి నుంచుని అతడి ఆశీస్సులు వినలేకపోయింది. వినటం ఇష్టం కూడా లేకపోయింది ఎందుచేతనో. ఈ మధ్య కొన్నాళ్ళ నుంచి పేకాట బాగా సాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం లలిత వెళ్ళలేదు, తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది. ఇవాళ నిజంగా ఆమె మనసంతా వికలమైపోయింది. సాయంకాలం కాళీని పిలిచి, కాళీ నువ్వు శేఖర్దా దగ్గరికి చదువుకోవడానికి పోవటం లేదా అని అడిగింది. కాళీ తల ఊగిస్తూ వెళ్ళకే అంది. శేఖర్దా నా సంగతేమీ అడగడం లేదా? లేదు, మొన్న అడిగాడు. లలిత మధ్యాహ్నం పూట పేకాటకు వెళ్ళటం లేదా అని. లలిత ఉద్విగ్నురాలై, నువ్వు ఆ సంగతి చెప్పావా అని ప్రశ్నించింది. నువ్వు మధ్యాహ్నం అప్పుడు చారుదీది ఇంటికి పేకాటకు వెళ్తున్నావుగా, ఆ సంగతి చెప్పాను. శేఖర్దా ఎవరెవరు ఆడుతున్నారని అడిగాడు. నువ్వు, చారు, చారు వాళ్ళమ్మ, చారు వాళ్ళ మామ. సరే కానీ నువ్వు బాగా ఆడతావా, చారుదీది వాళ్ళ మామ బాగా ఆడతాడా? నువ్వే బాగా ఆడతావంటుంది మనోరమ్మ కదా. లలిత ఆ మాటకు జవాబు చెప్పకుండా చటుక్కును విసుక్కుంటూ, నువ్వు ఆ మాటలని ఎందుకు చెప్పావు? అన్ని సంగతులు నీకే కావాలి
ఇక నీకెప్పుడు నేను ఏమి ఇవ్వను పో అంటూ కోపంతో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మనోరమ గారి ఇంటి వద్ద పేకాట 2 రోజులుగా బంద్ అయింది. లలిత రాలేదు. ఆమెను చూచినప్పటి నుంచి గ్రీన్ ఆకర్షితుడైనట్లు మనోరమ మొదటి నుంచి అనుమానిస్తూనే ఉంది. ఆ అనుమానం ఇవాళ మరీ బలపడింది. ఈ 2 రోజుల నుంచి గ్రీన్ అధోవిధంగా పరధ్యానంగానే ఉంటున్నాడు. సాయంకాలం ఎక్కడికి షికారు కూడా పోవటంలే. ఇంట్లోనే ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరుగుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం అక్కగారి దగ్గరికి వచ్చి ఇవాళ కూడా ఆట లేనట్టేనా అక్క అని అడిగాడు. ఏం చేస్తాం గిరి, 4 మనిషి ఏది, పోనీ ఇవాళకి మనం 3 ఆడదామా అంది మనోరమ. గిరి నిరుత్సాహంతో 3 మీద ఆట ఏం బాగుంటుందక్క, వాళ్ళ లలితను ఒకసారి పిలిపించరాదు అన్నాడు. ఆమె రాదు. గిరిని ఆశ్చర్యపోతూ ఎందుకు రాదు, వాళ్ళు వెళ్ళవద్దన్నారా ఏంటి అని అడిగాడు. మనోరమ తల తిప్పుతూ వాళ్ళ మామయ్య అత్త అలాంటి వాళ్ళు కారు, ఆమె రావటం లేదు అంది. గిరిని చట్టుకున్న ఉత్సాహాన్ని వెలిబుచ్చుతూ అయితే నువ్వు ఒక్కసారి వెళ్ళి పిలిచావంటే తప్పకుండా వస్తుంది అని అనేసి తనలో తనే ఆశ్చర్యపోయాడు. మనోరమ నవ్వుతూ సరే అయితే వెళ్తాలే అని వెళ్ళి ఒక్క క్షణంలో లలితను వెంట పెట్టుకొచ్చి పేకాట ముందు కూర్చోబెట్టింది. 2 రోజుల నుంచి ఆట లేదు. కాసేపట్లోనే ఇవాళ ఆట రక్తిలో పడింది. లలిత పక్షమే గెలుపుగా ఉంది. 1-2 గంటలు గడిచేసరికి ఖాళీ గబగబా వచ్చి శేఖర్దా పిలుస్తున్నాడు వదిన, జల్దీ జల్దీ అన్నది. లలిత ముఖం వెలవెలపోయింది. ఆ పేక ముక్కలు అక్కడ వదిలేసి శేఖర్దా ఆఫీస్కు వెళ్ళలేదు అని అడిగింది. నాకేం తెలుసు, వెళ్ళి తిరిగి వచ్చాడనుకుంటా అని తల ఊగించి వెళ్ళిపోయింది అన్నా ఖాళీ. లలిత పేక అక్కడ వదిలేసి మనోరమ ముఖం కేసి చూసి సంకోచిస్తూ వెళ్ళి వస్తా పిన్ని అంది. మనోరమ ఆమె చేయి పట్టుకొని అదేమిటే ఇంకా 2 వరుసలు తిరగని వెళ్దువు కానీ అన్నది. లలిత కంగారు పట్టు లేచి నుంచుని కాదులే పిన్ని, అలా అయితే ఆయన కోపం వస్తుంది అంటూ గబగబా వెళ్ళిపోయింది. శేఖర్దా ఎవరక్కయ్యా అని అడిగాడు గిరిన్. ఆ ఎదురుగా ఉన్న పెద్ద మేడవారి అబ్బాయి అన్నది మనోరమ. గిరిన్ తలపగ్గిస్తూ ఓ ఆయిల్లా, నవీన్ బాబు వాళ్ళు, వాళ్ళకు చుట్టాలు కదూ అన్నాడు. మనోరమ కూతురికి ముఖం కేసి చూసి నవ్వి చుట్టమేమిటి, ముసలాడు, లలిత వాళ్ళ ఇల్లు కూడా కలుపుకోవాలని ఎత్తు వేశాడు అన్నది. గిరిని ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. గత సంవత్సరం డబ్బు లేకపోవటం మూలంగా గురుచరణ బాబు కూతురు పెళ్లి చేయలేకపోవటం, అప్పుడు విపరీతమైన వడ్డీకి నవీన్ రాయ్ డబ్బు అప్పుగా ఇచ్చి ఇల్లు తాకట్టు పెట్టించుకోవటం, అన్నీ సమగ్రంగా మనోరమ కథలాగా అల్లి చెప్పి ఈ అప్పు ఎటూ తీరేది కాదు, చివరకు ఈ ఇల్లు కాస్త నవీన్ రాయ్ ఎటూ కాజేస్తాడు అంది. మనోరమ ముందు విషయమంతా చెప్పి చివరకు తన మనసులోని ఊహ కూడా చెప్పేసింది. ముసలివాడి మనసులోని ఉద్దేశం ఏమిటంటే గురుచరణుడి పాతిళ్ళు పడగొట్టించి అక్కడే చిన్న కొడుకు శేఖరుడికి ఒక పెద్ద మేడ కట్టించాలని. 2 కొడుకులకు 2 వేరు మేడలు, ఉద్దేశం తక్కువదేం కాదు. ఈ సంగతంతా వినేసరికి గిరియన్కి కష్టంగా తోచింది. సరే కానీ అక్కయ్య, గురుచరణ్ బాబుకు ఇంకా ఆడపిల్లలున్నారు కదా, మరి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడు అని అడిగాడు. ఆయనకి ఉన్నారు, వాళ్ళు కాక ఇంకా లలిత కూడా ఉంది. పాపం ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆమె భారమంతా ఈ బీద వాళ్ళ మీదనే ఉన్నది. ఇడు వచ్చిన పిల్ల కూడా ఈ సంవత్సరమైనా పెళ్లి చేయక తప్పదు. వాళ్ళ సంఘంలో సహాయం చేయడానికి ఎవరూ రారు, కానీ వెలివేయడానికైతే అందరూ సిద్ధమే. మన పనే హాయిగా ఉంది గిరీన్ అన్నది మనోరమ. గిరీన్ మెదలకుండా ఊరుకున్నాడు. మనోరమ చెప్పుకుపోతోంది. ఆ రోజున లలిత విషయం తీసుకొచ్చి వాళ్ళ అత్త నా ముందర రాగాలెట్టింది. ఏం చేయటమో, ఎలా చేయటమో పెళ్ళి, వాళ్లకు దిక్కు తోచడం లేదు. ఆ దిగుల్లో గురుచరణుడికి పాపం నిద్రాహారాలు కూడా లేవు. ఆ అన్నట్టు ముంగేర్లో కేవలం పిల్లను చూసి పెళ్లి చేసుకునేవాళ్ళు, నీ స్నేహితులు ఎవరూ లేరు. ఇట్లాంటి పిల్ల దొరకడం చాలా కష్టం. గిరీన్ విషాదంగా ఒక నవ్వు నవ్వి స్నేహితులు ఎవరున్నారక్కయ్యా, డబ్బు కావాలంటే మాత్రం నేను సహాయం చేయగలను అన్నాడు. గిరీన్ తండ్రి డాక్టరీ చేసి చాలా ఆస్తి డబ్బు కూడబెట్టిపోయాడు. దానికంతటికీ ఇప్పుడు గిరీనే యజమాని.
నువ్వు డబ్బు అప్పిస్తావా అని అడిగింది మనోరమ్మ. ఇంకా అప్పు ఏమిటక్క, ఆయన తీర్చగలిగితే తీరుస్తారు లేకపోతే లేదు. మనోరమ విస్మితురాలైంది. డబ్బు ఇచ్చినందువల్ల నీకేమిటి లాభం? వాళ్ళు మనకు బంధువులు కారు, కనీసం మన బ్రహ్మ సమాజంలోని వాళ్ళైనా కారు. ఇలా ఎవరైనా డబ్బు ఎవరికైనా ఇస్తారా అన్నది. గిరి నక్కగారి ముఖం కేసి చూసి నవ్వుతూ, మన సమాజంలోని వాళ్ళు కాకపోతే మన దేశీయులే కదా, వాళ్ళు ఏమీ లేని వాళ్ళు. నా దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది, నువ్వు ఒకసారి చెప్పిచ్చూడు అక్క, వాళ్ళు తీసుకోవడానికి అంగీకరిస్తే నాకేం అభ్యంతరం లేదు ఇవ్వటానికి. లలిత వాళ్లకు ఏమీ కాదు, నాకు ఏమీ కాదు, ఆమె పెళ్ళికయ్యే ఖర్చంతా పోని నేనే భరిస్తాను. అతడి మాటలు విని మనోరమ ఆట్టే సంతుష్టురాలు మాత్రం కాలేకపోయింది. దీనివల్ల ఆమెకు పోయిందేమీ లేదు, కానీ ఇంత డబ్బు ఒకళ్లకు తేరగా ఇస్తుంటే చాలామంది స్త్రీలు సాధారణంగా ప్రసన్న చిత్తంతో సహించి ఊరుకోలేరు. చారుబాల ఇప్పటి వరకు మెదలకుండా వింటూ ఊరుకుంది. ఆమె మహాసంతోషంతో ఎగిరిగంతేసింది. అయితే ఈ మామయ్యా, నేను వెళ్ళి వాళ్ళ అత్తతో చెప్పి వస్తాను అన్నది. నువ్వుండు చారు, చిన్నపిల్లవు, నీకెందుకు ఈ సంగతులన్నీ, చెప్పాల్సి వస్తే నేనే వెళ్ళి చెబుతాలే అని మనోరమ కూతుర్ని గద్దించింది. అయితే చెప్పక్క, మొన్న రోడ్డు మీద ఎదురుపడితే గురుచరణ బాబుతో కాసేపు మాట్లాడాను, చాలా మంచివాడు. ఏమంటావు నువ్వు అని అడిగాడు. నేను అలాగే అంట, అందరూ అలాగే అంటారు. వాళ్ళు భార్యాభర్తలిద్దరూ చాలా అమాయకులు, అందుకనే వాళ్ళకి కష్టాలు గిరీన్. ఇలాంటి వాళ్ళు పాపం ఇల్లు వాకిలీ కూడా లేకుండా నిరాశ్రయులుగా ఉండాల్సి వచ్చేట్టుంది. దానికి నిదర్శనం చూస్తున్నావుగా గిరీన్. శేఖర్ బాబు పిలిచాడనగానే చూసావా లలిత కంగారు గలిచి ఎట్లా పరిగెత్తిందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతా శేఖర్ బాబు కుటుంబానికి అమ్ముడు పోయినట్లు ఉంటారు, కానీ వీళ్ళంతా వాళ్ళని సంతోషపరిచిన ఆ నవీన్ రాయ్ చేతిలో అంటూ ఒకసారి పడ్డాక మళ్ళీ బయటపడతారనేది కల్లో వార్త. అయితే మరి నువ్వు చెప్తావా అక్కయ్యా? సరే అడుగుతాను, ఇస్తే పోనీ నువ్వే ఉపకారం చేసిన వాడవవుతావు, మంచిదేగా అని చిరునవ్వు నవ్వుతూ, సరే గాని నీకింత ఆసక్తి దేనికి గిరీన్ అని అడిగింది మనోరమ. ఆసక్తి ఏముందక్క, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరం ఆ మాత్రం సహాయపడవలసిందేగా అంటూ అతడు కొంచెం సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గుమ్మందాకా వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చి కూర్చున్నావే అని అడిగింది మనోరమ. గిరీన్ నవ్వుతూ, నువ్వు చెప్పిన ఈ దుఃఖగాథ అంత నిజం కాదేమో అక్క అన్నాడు. మనోరమ విస్మితురాలై, ఎందుకని అని అడిగింది. వాళ్ళ లలిత ఆ డబ్బు ఖర్చు పెట్టడం అది చూస్తే బీదవాళ్ల పిల్ల అని అనిపించదక్క. ఆ రోజున మేము నాటకానికి వెళ్ళాం, ఆమె రాకపోయినా 10 రూపాయలు ఇచ్చి పంపింది. ఎలా ఖర్చు పెడుతుందో ఇంకా చారును అడుగు చూడు. నెలకు ఆమె స్వంత ఖర్చుకు కనీసం 20 రూపాయలకు తక్కువ కాదు. మనోరమ విశ్వసించలేదు. నిజమే అమ్మా, అదంతా శేఖర్ బాబు డబ్బు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఆమె శేఖర్దా బీరువా తెరిచి డబ్బు తీసుకొస్తూ ఉండేది, ఎవ్వరూ ఏమీ అనరు అన్నది కూతురు చారుబాల. మనోరమ కూతురు కేసు చూసి సందేహంతో, ఆ డబ్బు తీసుకోవటం శేఖర్ బాబుకు తెలుసా అని అడిగింది. చారు తల ఊగిస్తూ, తెలుసు, ఆయన ఎదుటే తాళం తీసి తీసుకొస్తుంది. పోయిన నెలలో అన్నాకాళీ బొమ్మల పెళ్ళికి అంత డబ్బు ఎవరిచ్చారు? అంతా లలితే ఇచ్చింది అన్నది. మనోరమ కాసేపు ఆలోచించి, ఎవరికి తెలుసు, కానీ ఒక్క మాట మాత్రం నిజం, కొడుకు మాత్రం తండ్రిలాగా అంత పీనాసి కాదు, అతడు అంతా తల్లి పోలిక, అందుకనే ఆ దయాధర్మాలు అవి. అదీగాక లలిత చాలా మంచి పిల్ల, చిన్నప్పటి నుంచి కూడా అన్నా అని పిలుస్తూ అతని వెంట తిరుగుతూ ఉండేది. అందరూ అంత అపేక్షగా చూస్తారు. చారు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటావు కదా, వాళ్ళ శేఖర్కి ఈ మాఘమాసంలో పెళ్ళటగా ముసలాడు కట్నం కింద చాలా డబ్బు గుంజుతాడని వినికిడి అన్నది. అవునమ్మా, వచ్చే మాఘమాసంలోనే అంతా నిశ్చయమైంది అన్నది చారుబాల. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిస్సంకోచంగా చనువుగా మాట్లాడగలిగిన వ్యక్తి గురుచరణుడు. 4-5 రోజుల పరిచయానికే గురుచరణుడికి గిరీన్తో ఒక విధమైన స్నేహం ఏర్పడింది. గురుచరణుడి మనస్సులో కరుకుదనం లేదు,
వాదించడం అంటే అతడికి ఎంతో ఇష్టం. వాదనలో ఓడిపోయినా అతడు ఏమాత్రం చిన్నబుచ్చుకునేవాడు కాదు. సాయంకాలం అప్పుడు గిరీన్ను టీకి రమ్మని పిలిచేవాడు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతడికి ప్రొద్దు గుంకుతూ ఉండేది. కాళ్ళు చేతులు కడుక్కుంటూనే, లలిత టీ తయారైందా అమ్మా, కాళీ మీ గిరీన్ మామను పిలుచుకురా అనేవాడు. తర్వాత ఇద్దరూ టీ తాగి ఏదో తర్కించుకుంటూ ఉండేవాళ్ళు. లలిత అప్పుడప్పుడు వాళ్ళ మామయ్య చాటున కూర్చుని మెదలకుండా వాళ్ళ సంభాషణ వింటూ ఉండేది. అలాంటప్పుడు గిరీన్ మాటల్లో ఎన్నెన్నో యుక్తి ప్రయుక్తులు స్ఫురించేవి. సాధారణంగా ఆధునిక సమాజానికి విరుద్ధంగా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. సమాజం యొక్క హృదయహీనత, అసంగతమైన ఉపద్రవాలు, అత్యాచారాలు అన్నీ యథార్థ విషయాలే. వీటిని సమర్థించడానికి సరైన ఉదాహరణలేవీ లేవు నిజానికి. అందువల్ల వ్యధాపీడితమైన గురుచరణుడి హృదయంతో గిరీన్ మాటలు ఏకీభవించేవి. చివరికి అతడు తల ఊగిస్తూ, నిజమే గిరీన్, ఎవరి ఇష్టాల కోసమనో కాకపోయినా ఎవరి పిల్లలకు వాళ్ళు ఈడు మేరకుండా ఏదో మంచి సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేయాల్సిందే, కానీ ఎలా చేయటం? పెళ్లి చెయ్యి, పిల్లకు ఈడు మీరుతోంది అంటుంది సంఘం, కానీ అలా చేయటానికి తగిన సహాయం కానీ ఏర్పాట్లు కానీ చేయదు. ఎవరి సంగతో ఎందుకు గిరీన్, నా సంగతే చూడరాదు? ఇల్లు కూడా తాకట్టు పెట్టేశాను కదా, 2 రోజులు పోతే పిల్లా జల్లాను వెంట పెట్టుకుని రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. సమాజం అప్పుడైనా రండి మా ఇంట్లో ఆశ్రయం తీసుకోండి అని అనదు కదా, ఏమంటావు అనేవాడు. గిరీన్ మెదలకుండా ఊరుకునేవాడు. గురుచరణుడే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టేవాడు, ఇది అక్షరాల నిజం, ఇలాంటి సమాజంలో ఉండడం కన్నా జాతిని వదులుకోవడం శ్రేయస్కరం. తిన్నా తినకపోయినా ప్రశాంతంగా పడి ఉండొచ్చు. దుఃఖంలో ఉన్నవారి దుఃఖాన్ని అర్థం చేసుకోలేని సమాజం, ఆపదలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వలేని సమాజం, కేవలం గుడ్లురిమి గొంతు పిసికే సమాజం నాలాంటి బీదవాళ్లది కాదు. ఇది భాగ్యవంతుల కోసం ఏర్పడిన సమాజం. సరే, వాళ్ళనే ఉండని, మాకు అవసరం లేదు అని గురుచరణుడు చప్పున మౌనం వహించేవాడు. ఈ సంభాషణ అంతా లలిత కేవలం శ్రద్ధగా వినటమే కాకుండా రాత్రిళ్ళు పడుకుని నిద్ర వచ్చేంత వరకు తనలో తాను వీటిని గురించి ఆలోచించుకుంటూ ఉండేది. ప్రతి మాట ఆమె మనసులో గాఢంగా నాటుకొని పోయేది. గిరీన్ బాబు చెప్పేవన్నీ పూర్తిగా న్యాయమైన సంగతులే అని అనుకునేది మనస్సులో. ఆమెకు మామయ్య అంటే చాలా అపేక్ష. ఆ మామను తన పక్షంలోకి లాక్కుని గిరీన్ చెప్పే సంగతులన్నీ అక్షరాల యథార్థమని తోచేది లలిత మనస్సుకు. తన మామ విశేషించి తన కోసం చాలా వ్యాకులపడుతున్నాడు. నిద్రాహారాలు కూడా పరిత్యజించాడు. నిర్విరోధి దుఃఖితుడైన తన మామ తనకు ఆశ్రయం ఇవ్వటం మూలంగానే ఇంత బాధపడుతున్నాడు. కానీ ఎందుకు? మామయ్యకు జాతి ఎందుకు పోవాలి? ఇవాళ నాకు పెళ్లి చేస్తే రేపు నేను విధవనే ఇంట్లోకి వచ్చి ఉన్నా జాతి పోదే, ఈ వ్యత్యాసం ఎందుకు? గిరీన్ చెప్పిన ఈ మాటల ప్రతిధ్వనిని మరోమాటు బరువెక్కిన తన హృదయంలోంచి వెలికి తీసి తరచి తరచి ఆలోచిస్తూ నిద్రపోయేది. తాను మామపక్షం వహించి ఆయన దుఃఖాన్ని అర్థం చేసుకుని ఆయన ఎడల గౌరవం చూపకుండా ఆయన అభిప్రాయాలతో ఏకీభవించకుండా గత్యంతరం లేదు లలితకు. ఆమె గిరీని యందు ఆంతరంగికంగా గౌరవం చూపసాగింది. క్రమంగా గురుచరణుడిలాగా లలిత కూడా సాయంకాలం టీ వేళ కోసం ఎదురు చూడసాగింది. ఇదివరకు గిరీన్ లలితను మీరు అని అంటుండేవాడు. గురుచరణుడు అలా పిలవద్దని అడ్డు చెబుతూ, లలితను మీరు అని పిలుస్తావెందుకు గిరీన్, చిన్నపిల్ల నువ్వు అని పిలుస్తూ ఉండు అన్నాడు. అప్పటినుంచి అతడు ఆమెను నువ్వు అని అనటం మొదలుపెట్టాడు. ఒకరోజున గిరీన్, నువ్వు టీ తాగవా లలిత అని అడిగాడు. లలిత తల వంచుకుని త్రాగను అన్నట్లుగా తల ఊపింది. వాళ్ళ శేఖర్దా వద్దన్నాడు, ఆడవాళ్ళు టీ తాగటం అతనికి ఇష్టం లేదు అన్నాడు గురుచరణుడు. ఆ కారణం విని గిరీన్ అట్టే సంతోషించలేదని లలిత గ్రహించింది. ఇవాళ శనివారం, రోజు కంటే ఇవాళ సభ చాలా ఆలస్యంగా కానీ ముగియదు. టీ త్రాగడం పూర్తయింది. గురుచరణుడు రోజూ అంత ఉత్సాహంగా ఇవాళ సంభాషణలో పాల్గొనడం లేదు. మధ్య మధ్య పరాగ్గా ఉంటున్నాడు. గిరీన్ అది చటుక్కున గ్రహించి, ఇవాళ మీ ఒంట్లో అంత బాగాలేదనుకుంటాను అని అడిగాడు. గురుచరణుడు నోట్లో హుక్కా తీసి, ఏం ఒంట్లో బాగానే ఉంది అన్నాడు. గిరీన్ సంకోచిస్తూ, అయితే ఆఫీస్లో ఏమైనా అన్నాడు. అలాంటిది ఏమీ లేదు అంటూ గురుచరణుడు చిన్నబోయిన ముఖంతో గిరీన్ ముఖంలోకి చూశాడు.
ఆయన హృదయంలోని ఉద్వేగాన్ని గిరీన్ గ్రహించలేకపోయాడు. లలిత ఇదివరకెన్నడూ మాట్లాడేది కాదు, కానీ ఇటీవల తను మధ్య మధ్య రెండు మాటలు మాట్లాడుతోంది. అవును మావయ్య, ఇవాళ నీ మనస్సు బాగాలేదల్లే ఉందే అన్నది. గురుచరణుడు నవ్వుతూ, ఓహో అదా సంగతి, అవునమ్మా నువ్వు సరిగ్గా కనిపెట్టావు, ఇవాళ నాకు నిజంగానే మనస్సు బాగాలేదు అన్నాడు. లలిత గిరీన్ ఇద్దరూ ఆయన ముఖం కేసి చూస్తూ ఊరుకున్నారు. నవీంద నా స్థితి యావత్తూ ఎరిగి ఉండి కూడా నన్ను రోడ్డు మీద నిలబెట్టి కొంచెం కఠినంగా అడిగాడు. అవునులే, ఆయన తప్పు మాత్రం ఏముంది, 6 నెలలైపోయాయి, అసలు మాట అలా ఉంచి వడ్డీ అయినా ఒక్క దమ్మిడి ఇవ్వకపోతుని అన్నాడు. ఈ విషయం వచ్చేసరికి లలిత కళవెళపడింది. ప్రపంచ జ్ఞానం లేని మామ లజ్జాకరమైన ఇంటి విషయాలని ఇలా పరాయి వాళ్ళ ఎదుట బయట పెడతాడేమో అన్న భయంతో, నువ్వు దాని గురించి ఆలోచించుకు మామ, తర్వాత చూడవచ్చునులే అని అనేసింది చటుక్కున. కానీ గురుచరణుడు అది గమనించనేలేదు. పైగా విచార సూచకంగా నవ్వి, ఇంకా తర్వాత ఏముందమ్మా? అది కాదు గిరీన్, మా తల్లి తన ఈ ముసలి అబ్బాయి దిగులు పెట్టుకోకుండా ఉండాలని అనుకుంటూ ఉంటుంది. కానీ బయట వాళ్ళెవరూ నీ మామ కష్టాలకేసి చూడనైనా చూడరు లలిత అన్నాడు. నవీన్ బాబు ఏమన్నారు ఇవాళ అని అడిగాడు గిరీన్. గిరీన్కు ఈ సంగతులన్నీ మునిపే తెలుసన్న సంగతి లలిత ఇరుగదు. అందుచేత అసంగతమైన అతని కుతూహలానికి ఆమె లోపల కోపం తెచ్చుకుంది. గురుచరణుడు స్పష్టంగా చెప్పేశాడు, నవీన్ రాయ్ భార్య చాలా రోజుల నుంచి అజీర్ణ వ్యాధితో బాధపడుతుంది. ఇప్పుడు వ్యాధి మరింత ప్రబలం కావటం వల్ల వైద్యులు గాలి మార్పుకు ఎక్కడికో తీసుకెళ్లమన్నారట, డబ్బు అవసరం. అంచేత ఇప్పుడు వడ్డీ ఎంత అసల్లో కూడా కొంత ఇవ్వాలి. గిరీన్ ఒక క్షణం ఊరుకుని, ఒక సంగతి మీతో చెబుతామని అనుకుంటూనే ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. మీరు మనసులో ఏమి అనుకోకుండా ఉంటారంటే చెబుతాను ఇప్పుడు అన్నాడు. గురుచరణుడు నవ్వి, నాతో ఏ సంగతి చెప్పాలన్నా ఎవ్వరూ ఎప్పుడూ సంకోచించరు గిరీన్, ఏమిటి ఆ సంగతి అని అడిగాడు. అక్కయ్య చెప్పగా విన్నాను, నవీన్ బాబు ఎక్కువ వడ్డీ తీసుకుంటాడని అందుచేత చెప్తున్నాను. నా వద్ద డబ్బు బాగానే ఉంది ప్రస్తుతానికి, దాని అవసరం కూడా ప్రస్తుతం నాకు లేదు. వాళ్ళకి అవసరమాయే, పోనీ ఈ అప్పు తీర్చేరాదు అన్నాడు గిరీన్. లలిత గురుచరణులు ఇద్దరూ విస్తుపోయి అతని ముఖం కేసి చూస్తూ ఉన్నారు. గిరీన్ ఎంతో సంకోచంతో చెప్పటం మొదలుపెట్టాడు, నాకిప్పుడు ఆ డబ్బుతో అంతగా అవసరం లేదు, కనుక మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీర్చవచ్చు, వారికి ఇప్పుడు అవసరం కదా అందుకని చెప్తున్నాను. ఆ పైకమంతా నువ్వు ఇస్తావా అని అడిగాడు గురుచరణుడు. గిరీన్ తల వంచుకొని, వారికి ఇప్పుడు అవసరమైతే అలాగే ఇస్తాను అన్నాడు. గురుచరణుడు సమాధానంగా ఏదో చెప్పబోయాడు. ఇంతలో అన్నాకాళి చటుక్కున పరిగెత్తుకొచ్చింది. వదినా జల్దీ, శేఖర్దా బట్టలు మార్చుకు రమ్మంటున్నాడు, నాటకం చూడటానికి వెళ్ళాలి అని ఎంత విసురుగా వచ్చిందో అంత విసురుగా వెళ్ళిపోయింది. ఆ పిల్లదాని హడావుడు చూసి గురుచరణుడు నవ్వుకున్నాడు. లలిత కదలకుండా అలాగే కూర్చుంది. ఒక్క క్షణం పోయాక అన్నాకాళి మళ్ళీ వచ్చి, ఏది ఇంకా లేవనే లేదే వదినా, మేమంతా నిలబడి ఉన్నాం సిద్ధమైపోయాం అన్నది. అప్పటికి లలిత లేచే లక్షణాలేమీ కనబడల. ఆమె ఖాళీ చెప్పేది కొస వరకు వినాలని అనుకుంది. కానీ గురుచరణుడు ఖాళీ ముఖం కేసి చూసి నవ్వుతూ, లలిత తలనిమిరి, అలా అయితే వెళ్ళమ్మా, ఆలస్యం చేయకు, నీకోసం బహుశా అందరు కనిపెట్టుకుని ఉన్నారనుకుంటాను అన్నాడు. ఇహ లేవక తప్పనిసరి అయింది లలితకు. కానీ వెళ్లే ముందు గిరీన్ కేసి గంభీరమైన కృతజ్ఞతాపూర్వక దృష్టి బరపి మెల్లమెల్లగా వెళ్ళిపోవటం గిరీన్ గ్రహించాడు. 10 నిమిషాలు పోయాక బట్టలవి మార్చుకుని తాంబూలం ఇద్దామనే మిషతో లలిత మరో మాట మెల్లిగా బయట గదిలోకి వచ్చింది. అప్పటికి గిరీన్ వెళ్ళిపోయాడు. గురుచరణుడు ఒంటరిగా కళ్ళు మూసుకుని బాలీసుకు చేరగిలబడి పడుకున్నాడు. మూసుకున్న అతని కనుకొరుకుల్లోంచి కన్నీరు స్రవిస్తూ ఉంది. అవి ఆనందాశువులై ఉంటాయని లలిత గ్రహించింది. కనుకనే అతనికి ధ్యానభంగం కలిగించల. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో మళ్ళీ అంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంచెంసేపటికి ఆమె శేఖరుడి గదిలోకి వచ్చింది.
అప్పటికింకా ఆమె కళ్ళు కన్నీటితో జలజల్లాడుతూనే ఉన్నాయి. ఖాళీ లేదక్కడ. అందరికన్నా ముందు పోయి బండిలో కూర్చుంది. శేఖరుడొక్కడు అతడి గదిలో మెదలకుండా లలిత కోసమే కాబో ఎదురుచూస్తూ నుంచుని ఉన్నాడు. తల పైకెత్తి అశ్రుభారంతో ఉన్న ఆమె కళ్ళకేసి చూశాడు. 7-8 రోజుల నుంచి లలిత కనిపించకపోవటం వల్ల అతడు మనస్సులో కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి ఉద్విగ్నతతో, అదేమిటి ఏడుస్తున్నావా అని అడిగాడు. లలిత తల వంచుకొని లేదన్నట్లుగా తల ఊగించింది. ఇటీవల కొన్నాళ్ల నుంచి లలిత బొత్తిగా కనిపించడం పోవటం వల్ల శేఖరుడి మనసులో కొంచెం పరివర్తన కలిగింది. అందుచేత అతడు దగ్గరగా వచ్చి 2 చేతులతో లలిత ముఖం పైకెత్తి పట్టుకొని, నిజంగా ఏడుస్తున్నావే, ఏం జరిగింది అని అడిగాడు. లలిత ఇక తనను తాను సంభాళించుకోలేకపోయింది. అక్కడే చతికిలపడి చీర కొంగుతో ముఖం కప్పుకొని బావురుమని ఏడ్చింది. నవీన్ రాయ్ వడ్డీ అసలు ఫాయిదాలు దమ్మిడితో సహా లెక్క కట్టి తీసుకుని తాకట్టు దస్తావేజు తిరిగి ఇచ్చివేస్తూ, ఈ డబ్బు ఎవరిచ్చారోయ్ అని అడిగాడు. ఆ మాట అడగవద్దు అన్నగారు, ఈ సంగతి చెప్పను అనే షరతు మీద తీసుకొచ్చాను అన్నాడు. డబ్బు తిరిగి తీసుకోవటం వల్ల నవీన్ రాయ్కి ఏమాత్రం సంతృప్తి కలగల. అసలు ఇది వసూలవుతుందని ఆశించను లేదు, వసూలు కావాలని కూడా వాంఛించలేదు. ఈ ఇల్లు కలుపుకొని దీన్ని పడగొట్టి కొత్తగా ఏ పద్ధతిని మేడ కట్టడమా అన్న సంగతి ఆలోచిస్తున్నాడు. కొంచెం వ్యంగ్యంగా, ఇప్పుడు ఇలాంటి షరతులు ఎన్నైనా పెడతావులే, అసలు తప్పు నీది కాదు భాయి, నాదే తప్పు. మళ్ళీ చెల్లించమని డబ్బు అడగటమే తప్పు, లేకపోతే కలికాలం అని ఎందుకంటారు అన్నాడు. ఆ మాటకు గురుచరణుడు నొచ్చుకొని, అదేం మాట అన్నయ్యా, మీ డబ్బు రుణం అంటే తీర్చాను, కానీ మీ దయారుణం తీర్చనే లేకపోయాను కదా అన్నాడు. నవీనుడు నవ్వాడు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. ఇలాంటి మాటలన్నీ విశ్వసించేవాడే అయితే బెల్లం వ్యాపారంలో అంత డబ్బు ఆర్జించనే లేకపోవును. నువ్వు నిజంగా అలాగే అనుకుని ఉన్నట్లయితే ఇప్పుడు ఇలా అప్పు తీర్చేవాడివే కాదు. అదీగాక ఒక్కసారి అడిగాను డబ్బు అవసరమని, అదైనా మీ వదిన కోసమని. నా కోసమేమీ కాదు, అయినా తెలియక అడుగుతాను, ఎంత వడ్డీ మీద తాకట్టు పెట్టావేమిటి ఇల్లు అని అడిగాడు. గురుచరణుడు తల తిప్పుతూ, తాకట్టు పెట్టలేదు, వడ్డీ ఇంతని కూడా ఏమి అనుకోలేదు అన్నాడు. నవీనుడు విశ్వసించలేదు. ఏమిటి, ఏమీ లేకుండా ఊరికినే ఇచ్చాడా అని అడిగాడు. అవునన్నయ్య, ఇంచుమించు అంతే. ఆ కుర్రవాడు చాలా మంచివాడు, చాలా దయగలవాడు కూడా. కుర్రవాడా, ఏం కుర్రవాడు? గురుచరణుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా మౌనం వహించి ఊరుకున్నాడు. అసలు ఇంతవరకు నోరు జారటమే పొరపాటు. నవీనుడు అతడి మనసులోని ఉద్దేశం గ్రహించి చిరునవ్వు నవ్వి, చెప్పకూడదని నిషేధం ఉన్నప్పుడు చెప్పవలసిన అవసరం లేదులే, కానీ బోలెడంత ప్రపంచం చూసిన వాణ్ణి గనుక చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండు భాయి, ఇంత మంచికి పోయి చివరకు కంఠానికి ఉరి తెచ్చుకునేవు సుమా అన్నాడు. గురుచరణుడు ఆ మాటలకు జవాబు చెప్పకుండానే ఆయనకు నమస్కరించి ఆ కాగితాలు అవి తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేశాడు. సాధారణంగా భువనేశ్వరి ఏటా ఈ రోజుల్లో పశ్చిమ దేశానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆవిడకు అజీర్ణ వ్యాధి, దానికి ఈ పశ్చిమ దేశ యాత్ర కొంతవరకు ఉపయుక్తంగా ఉండేది. పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కాదు. నవీన్ బాబు తన పని నెరవేరటానికి గురుచరణుడి దగ్గర కొంచెం వ్యాధిని పెంపకం చేసి చెప్పాడంతే, ఏమైనా ప్రయాణ సన్నాహాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ప్రొద్దున్నే ఒక లెదర్ సూట్ కేసులో శేఖర్దా తనకు అవసరమైన వస్తువులని సర్దుకుంటున్నాడు. ఇంతలో అన్నాకాళి గదిలోకి వచ్చి, శేఖర్దా రేపేనా మీరు వెళ్ళేది అని అడిగింది. శేఖర్ తలపైకెత్తి, కాళీ మీ వదినను ఒకసారి పిలుచుకురా, ఏమేమి తీసుకువెళ్లాలో వచ్చి ఇస్తుంది అన్నాడు. లలిత ఏటా తన తల్లితో కూడా వచ్చేది, ఈసారి కూడా వస్తుందని తెలుసు అతడికి. కాళీ తల తిప్పుతూ, ఈసారి మా వదిన రాదు అన్నది. ఎందుకు రాదు? వాహా, ఎలా వస్తుంది ఏమిటి? వచ్చే మాఘ పాల్గుణాల్లో పెళ్ళి, నాన్న వరుడి కోసం తెగ తిరుగుతున్నాడు. శేఖర్ రెప్పవాల్చకుండా స్తబ్దుడై అలాగే చూస్తూ నిలబడ్డాడు. కాళీ ఇంట్లో విన్న సంగతులన్నీ ఉత్సాహంగా ఒక్కటొక్కటే చెప్పసాగింది. ఎంత డబ్బైనా సరే మంచి వరుణ్ణి వెతకమని చెప్పాడు గిరీన్ బాబు. మా నాన్న ఇవాళ కూడా ఆఫీస్కు వెళ్ళడు, భోజనం అయ్యాక ఎక్కడికో వరుణ్ణి చూడటానికి వెళ్తాట.
వెంట గిరీన్ బాబు కూడా వెళ్తాడు. శేఖర్ తొణక్కుండా అంతా వింటున్నాడు. లలిత ఎందుకు రావటం లేదు, కారణం కూడా కొంతవరకు తెలుసుకున్నాడు. కాళీ చెప్పుకుపోతోంది, గిరీన్ బాబు చాలా మంచివాడు శేఖర్దా, మా అక్క పెళ్ళికి మా ఇల్లు పెదబాబు గారికి తాకట్టు పెట్టాంగా, ఇంకా 2-3 నెలలు పోతే మేమంతా బిచ్చమెత్తుకుంటూ వీధుల్లోనే కాపురం ఉండాల్సి వస్తుందని చెప్పాడు నాన్న. అందుకని గిరీన్ బాబు డబ్బు ఇచ్చాడు నిన్న, ఆ పైకం యావత్తు పెదబాబు గారికి ఇచ్చేశాడు నాన్న, ఇంకా మనకేం భయం లేదని చెప్పింది వదిన. నిజమేనా శేఖర్దా? శేఖరుడు జవాబేమీ చెప్పలేకపోయాడు, అలాగే చూస్తూ ఊరుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు శేఖర్దా అని అడిగింది కాళీ. ఈసారి శేఖరుడు ఉలిక్కిపడి చటుక్కున, ఏమీ లేదే కాళీ, మీ వదినను ఒకసారి పిలుచుకురా, నేను పిలుస్తున్నానని చెప్పు, చెప్పున వెళ్ళు అన్నాడు. కాళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శేఖరుడు తెరిచిన పెట్టెకేసి చూస్తూ అలాగే కూర్చున్నాడు. అతడికి ఏ వస్తువు అవసరమో ఏది అనవసరమో అన్నీ అప్పుడు అతని దృష్టికి ఒక్కలాగానే ఉన్నాయి. పిలుపు విని లలిత పైకి వచ్చి మొదలు కిటికీలోంచి చూసింది. శేఖరుడు నేలకేసి చూస్తూ చాప మీద కూర్చుని ఉన్నాడు. అతడి ముఖం అలా ఉండటం అది వరకు ఎన్నడూ చూడలేదు లలిత. లలితకు ఆశ్చర్యమూ వేసింది, భయమూ వేసింది. మెల్లగా దగ్గరికి రాగానే రా అని తొట్రుపాటుతో లేచి నిలబడ్డాడు శేఖర్. లలిత మెల్లిగా దగ్గరకు వచ్చి నన్ను పిలిచారా అని అడిగింది అని ఒక క్షణం తొణక్కుండా కూర్చుని, రేపు ప్రొద్దున రైల్లోనే అమ్మని తీసుకుని పశ్చిమ దేశం వెళ్తున్నాను నేను. ఈసారి తిరిగి రావటం ఆలస్యం కావచ్చు, ఈ తాళాలు తీసుకో, నీ ఖర్చుకు కావలసిన డబ్బు ఆ బీరువాలో ఉంది అన్నాడు. ప్రతిసారి లలిత కూడా వెంట వెడుతూ ఉండేది. క్రితంసారి ఈ ప్రయాణానికి ఎంత సరదాగా సామాన్లన్నీ సర్దింది, ఈసారి ఆ పని శేఖర్దా ఒక్కడే చేసుకుంటున్నాడు. ఖాళీ పెట్టెకేసి చూడగానే లలితకు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. శేఖర్ ఆమె కేసు తిరిగి ఒకసారి దగ్గి గొంతు సవరించుకుని, జాగ్రత్తగా ఉండు, ఒకవేళ ఏదైనా అత్యవసరమైన పరిస్థితిలో అన్నయ్య దగ్గరకు వెళ్ళి అడ్రస్ తీసుకుని ఉత్తరం రాయి అన్నాడు. తర్వాత కాసేపు ఇద్దరు మెదలకుండా ఊరుకున్నారు. ఈసారి లలిత తమతో రాదని శేఖర్ తెలుసుకున్నాడు. బహుశా దానికి కారణం కూడా తెలుసుకుని ఉంటాడు అనుకుని లలిత సిగ్గుతో ముడుచుకుపోయింది. సరే వెళ్ళిహా, ఇంకా నేను ఇవన్నీ సర్దుకోవాలి, చాలా టైం అయింది, ఒకసారి ఆఫీసుకు కూడా వెళ్ళి రావాలి అన్నాడు. లలిత తెరిచిన పెట్టె దగ్గరకు వచ్చి కూర్చుని, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను సర్దుతాను ఇవన్నీ అంది. అయితే మంచిదే అని శేఖరుడు తాళాల గుత్తి లలిత ముందర పడేసి గది బయటికి వచ్చి చటుక్కుని ఆగిపోయి, నాకేమేమి అవసరమో మర్చిపోవుగా అన్నాడు. లలిత తల వంచుకొని పెట్టెలో ఉన్న వస్తువులను పరీక్షించడం ఆరంభించింది. ఆ మాటలకేమీ జవాబు చెప్పలేదు. శేఖరుడు కిందకు వెళ్ళి తల్లిని అడిగి ఖాళీ చెప్పిందంతా నిజమేనని తెలుసుకున్నాడు. గురుచరణుడు అప్పు తీర్చిన మాట కూడా వాస్తవమే, లలితకు వరుణ్ణి వెతకడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న మాట కూడా యథార్థమే. అతడు ఇంకేమీ అడగకుండా స్నానానికి వెళ్ళిపోయాడు. 2 గంటల్లో స్నానం భోజనం ముగించుకుని ఆఫీస్ దుస్తులు వేసుకోవడానికి గదిలోకి వచ్చి అతడు నిజంగా స్తబ్దుడైనాడు. ఈ 2 గంటల్లో లలిత ఏమీ సర్దలేదు. పెట్టె మీద ఒక ప్రక్క తల ఆనించి మెదలకుండా కూర్చుని ఉంది. శేఖరుడి కాళ్ల చప్పుడు విని ఉలిక్కిపడి ఒకసారి తల ఎత్తి చూసి మళ్ళీ తల వంచుకుంది. ఆమె కళ్ళు 2 మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. శేఖరుడు అది చూసి కూడా చూడనట్లు ఆఫీస్ దుస్తులు వేసుకుంటూ సహజంగానే, ఇప్పుడు ఇక సర్దలేవులే లలిత, మధ్యాహ్నం వచ్చి సర్దుదువుగానిలే అని ఆఫీస్కు వెళ్ళిపోయాడు. లలిత కళ్ళు ఎర్రబట్టానికి కారణమేమిటో అతడు గ్రహించాడు, కానీ సాకల్యంగా ఆలోచించందే ఏమాట అనటానికి సాహసించలేకపోయాడు. ఆ రోజున సాయంకాలం వాళ్ళ మామయ్య వాళ్లకు టీ తీసుకువచ్చి లలిత కంగారు పడింది. ఇవాళ శేఖర్ కూడా కూర్చొని ఉన్నాడు అక్కడ. అతడు గురుచరణ్ బాబు దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చాడు. లలిత తల వంచుకుని 2 కప్పులు టీ తయారు చేసి ఒకటి మామయ్య ముందర 2వది గిరీని ముందర పెట్టగానే, శేఖర్ బాబుకి టీ ఇవ్వలేదే లలిత అని అడిగాడు గిరీన్. లలిత తల పైకెత్తకుండానే మెల్లిగా, శేఖర్దా టీ తాగడు అన్నది. గిరీన్ ఇంకేమీ మాట్లాడలా. లలిత సంగతి జ్ఞాపకం వచ్చింది అతడికి. శేఖర్ తను తాగనూ తాగడు, ఇతరుడు త్రాగడం ఇష్టం కూడా ఉండదు అతడికి. టీ కప్పు తీసుకుని గురుచరణుడు వరుడి ప్రస్తావన తీసుకొచ్చాడు.
కుర్రవాడు బిఏ చదువుతున్నాడంటూ అతని గుణ విశేషాలన్నీ కీర్తించి చివరకు, కానీ మా గిరీన్కు నచ్చలేదు, కుర్రవాడు చూపులకు అంత బాగుండడు అనే మాట నిజమేననుకో, కానీ మగవాడికి అందం ఉంటే ఏం లాభం, మంచి గుణాలుంటే చాలు అన్నాడు. ఎలాగో అలా పెళ్ళైపోతే గురుచరణుడి ప్రాణం కాస్త తిరిపిన పడుతుంది. శేఖరుడితో గిరీన్కు ఇదే పరిచయం. శేఖరుడు అతని కేసు చూసి చిరునవ్వు నవ్వుతూ, గిరీన్ బాబుకు ఎందుచేత నచ్చలేదు, కుర్రవాడు చదువుకున్నవాడాయే, స్థితి కూడా బాగానే ఉండే, మంచివరుడేగా అన్నాడు. శేఖరుడు ఈ ప్రశ్న అయితే అడిగాడు, కానీ గిరీన్కి ఎందుకు నచ్చలేదో, ఇహముందు అయినా ఎందుకు నచ్చదో స్పష్టంగానే గ్రహించాడు. కానీ గిరీన్ ఈ ప్రశ్నకు వెంటనే సమాధానమేమీ చెప్పలేకపోయాడు. అతడి ముఖం కొంచెం ఎర్రబడింది. శేఖరుడు అది కూడా గమనించి లేచి నిలబడి, బాబాయ్, రేపు అమ్మని తీసుకుని పశ్చిమ దేశం వెళ్తున్నాను, సమయానికి కబురు చేయటం మర్చిపోకు సుమా అన్నాడు. అదేమిటి నాయన, మా బలగమంతా మీరేగా, అదీగాక మీ అమ్మ లేనిదే ఇక్కడ ఏ పని పూర్తి కాదు, ఏమంటావు అమ్మ లలిత అంటూ నవ్వుతూ అతడు వెనక్కి తిరిగి చూశాడు. అరే, ఎప్పుడో ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిందే. ఈ ప్రస్తావన రాగానే పారిపోయింది అన్నాడు శేఖరుడు. గురుచరణుడు గంభీరంగా, పారిపోక ఏం చేస్తుంది, ఎన్ని చెప్పినా కాస్త జ్ఞానం వచ్చిన పిల్లగా అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి, మా తల్లి లక్ష్మీ సరస్వతి కూడా ఇలాంటి పిల్ల ఎంతో అదృష్టం ఉంటేనే కానీ దొరకదు శేఖర్నాథ్ అనేసరికి శుష్కించిన అతడి ముఖంలో ప్రస్ఫుటమైన వాత్సల్యానికి గిరీను, శేఖరుడు ఇద్దరూ అతడికి హృదయపూర్వకంగా నమస్కరించకుండా ఉండలేకపోయారు.